వాళ్ళు సరైన చేయడం నష్టమైన వాళ్ళు అందుకోసం మనం ఏం చేయాలి మనం వాడకట్టుకుంటుంది ఓ సందు ఉంటుంది ఐదారు సందు ఉంటాయి పుత్తకాల సమయం కొట్టాక మీరు ఆర్డర్ ప్రకారం పెట్టుకుని మీ ఓటర్ లిస్ట్ తీసుకుని అలా అవసరం వారు పుత్తకాల కాక ఒక 25 ఇల్లు చెప్పు అమ్మాయి 9 15 దాకా మీరు ఈ 25 ఇల్లు పోదు అదేం రూల్ కాదు అలకం ఉండడానికి చెప్తున్నాడు మీరు కూడా పాటిస్తే మంచిదమ్మా ఆశ్రమం కావచ్చు మన వ్యూవర్లు ఆర్పిఎస్ కూడా నేను ఎక్కువ చేస్తాను ఇప్పుడు పోయి ఆ వార్డులో ఉంటుంది దాని ప్రకారం 25 ఒక కాకసేపు అయితే రెస్ట్ ఉండాలి కదా సిస్టర్లకైనా డాక్టర్లకైనా భోజనము ఛాయనో బిస్కెట్ బాత్రూమో ఏదో ఉంటుంది 7 గంటలు దీన్ని మనం 7 గంటలు డివైడ్ చేస్తాం అంటే గంటకు ఒక 40 నుంచి 50 గంటలు మనం చేసుకుంటే మనకి ఈజీ అంటే గంటకు ఒక 50 మనం పంపేటట్టు మీరు 16 గంటలు చేసుకోవాలి కొందరు మనం అది ఎక్కడ పడుకోవాలి కాబట్టి మనకు 6 టీంలకు 6 వార్డ్ ఆఫీసులు 6 ఆర్టీలు ఎక్కడ పోతే అక్కడ మాత్రమే ఉంటారు ఈ పర్టికులర్ 10 రోజులు మాత్రం ఇవాళ బాగా లేదు ఉదాహరణకు 11 వార్డు 18 చెప్పేయడంటే ఆ 2 రోజులు తప్ప మిగతా రోజులు ఎక్కడ మారదు దీంట్లో డాక్టర్లకేమో భోజనానికి దానికంతా కూడా వాళ్ళకి ఎంత డిపార్ట్మెంట్కి వచ్చేస్తారు ఇప్పుడున్న 10 మంది టీంకు ఆ భోజనం మొత్తం 1500 రూపాయలు వస్తుంది మన మున్సిపల్ సిబ్బంది కావచ్చు లేదంటే టెంట్ కుర్చీలు వాటికి ఒక 1500 రూపాయలు ఇస్తున్నాయి ఆ బయట సాలే దానికి కొంత మున్సిపాలిటీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇదివరకే కరోనా కూడా తాగబాగమైంది ఈసారి అంటే ఛాన్స్ లేదు ఎన్ని కుర్చీలు పడతాయి ఎన్ని టెంట్లు పడతాయి ఎన్ని అంకలు పడతాయి పదార్థాలు ఎక్కడ వేసుకొని తీర్మానం తీసుకొని ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 3 నెలలకి ప్రణాళికే నెక్స్ట్ 3 నెలల కోసం కాబట్టి మనకి సమయం ఉన్నది ఈ లోపలనే చేసుకొని బడ్జెట్ రెడీ పెట్టుకోవాలి అటెంత కుర్చీలు వేసినట్టు కుర్చీలకు పైసలు ఇయ్యా టేబుల్ వేసినట్టు ఎక్కువ వేసినట్టు తక్కువ వేసాడు ఇక మున్సిపాలిటీలో వెళ్ళి పేపర్లో రాసాడు ఆ గరీబ్ కార్డ్ రెడ్ చేసుకున్నాడు వాటర్ కార్డు తీసుకున్నాడు ఇదంతా న్యూసెన్స్ అది లేకుండా చూసుకోవాల్సినట్టుగా ఈ సందర్భంగా సూచిస్తున్న మున్సిపల్ సిబ్బంది కూడా మనకు ఖచ్చితంగా భోజనం అవన్నీ కూడా ఏర్పాటు చేయాలి మన సిబ్బందికి ఇవన్నీ కూడా చూసుకుందాం ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మా గౌరవ కౌన్సిలర్స్ కావచ్చు వాటర్లు పెద్దలు ఇలా స్వచ్ఛత సంస్థలు ఉంటాయి అడిగి ఆ 10 రోజులు కొన్ని మంచి ఇంటర్ చేయడం అనుకుంటాం ఎట్లు కుర్చీలో ఎవరు అవసరం లేదు ఇంకా వేస్తాం మనకి ఇచ్చే 15 ఉందో లేదా మున్సిపాలిటీలో తీసుకుంటాం లేదా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు ఉంటే రోజు 300 మందికి ఓ సలహా గడ్డ చెప్తారా ఓ చాయ్ పగడ్డ చెప్తారా మన వాళ్ళకంటే కలిసి పని చేస్తున్నవాడు మన సిబ్బందికి మనోజు పది గంటల ఛాయ్ వేసుకుంటే అరే చెప్తే హ్యాపీగా ఉంటారు మనోలే కదా ఈసారి దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం మినిసిపల్ మన ప్రభుత్వం ఇన్ఫార్మ్ చేసింది వాళ్ళంతా మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది మనం మినిసిపల్ పాలకట్టాలి ఎక్కి మన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ కీర్తి అంతర్జాతీయంగా మన ప్రజలకు కూడా ఉపయోగం మనది 104,000 వరకు జనాభా ఇన్ కేస్ అవసరం పడితే 15,000 వరకు కూడా టెస్టింగ్ టౌన్ రిజర్వేట్ టెస్టింగ్ చేయడానికి అన్ని విధాలుగా సమకూర్చుకుంటున్నాం మనం 14 కావచ్చు 15 కావచ్చు 4 కావచ్చు ఇవన్నీ కూడా మరి ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ గొప్ప కార్యక్రమం ఎవరు చేయని కార్యక్రమం ఈ మన ప్రభుత్వం సంకల్పించింది దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఎవరికైనా ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ సిబ్బంది కానీ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి నాకు తెలిసిన మీరే చెప్తారు మనకి ఏదైనా ఈ వాడక షెడ్యూల్ కూడా హైదరాబాద్ కేంద్రం గోడ బుక్లెట్ దైత్యాలు ఏ రోజు ఏ వాడాలనుకుంది అనేది సమయంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా నేను తీసుకెళ్ళాల్సిన కోర్టు తీసుకున్నా దేశంలో ఈవెన్ మంత్రి గారు ఉన్నప్పుడు కూడా ప్రశ్నలు ఎవరైతే తీసుకెళ్ళి జవాబు రాలేదు దాని మీద ఇప్పుడు కూడా మంత్రి గారు ఆర్బిఎస్కే అంటే రాష్ట్రీయ బాలయ్య కార్యక్రమం ఆర్
ఆర్మీ ఎస్కే వాళ్ళు ఎంతో చెప్పన్నారు, కానీ మరి ఆర్మీ ఎస్కే వాళ్ళు కూడా మీకు పంపుతుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి అనుకూలమైన సమయాన్ని